వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వయసు పైబడే కొద్దీ డీజెనరేటివ్ చేంజెస్ రావడం సహజమైతే స్టిఫ్నెస్ పెరగడం, కొంచెం స్టడీగా ఉండలేకపోవడం, ఏదైనా పట్టు కోల్పోవడం ఇలాంటి లక్షణాలు గమనిస్తూనే ఉంటాం. అయితే వీటిని ఎప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ అని అనుకోవాల్సి ఉంటుంది. పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, స్టేజెస్ కూడా ఉంటాయా, ఎప్పుడు డీబీఎస్ లాంటి ట్రీట్మెంట్స్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి ట్రీట్మెంట్స్ అవసరం, ఎంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, స్పాన్ ఎలా ఉంటుంది, ఈ వివరాలను అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ పైడిమర్రి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. అంటే చేతిలో ట్రెమర్స్ లాంటివి కొంచెం గమనిస్తూనే ఉంటామండి. ఏజ్ పెరిగే కొద్దీ ఆ స్టడీనెస్ తగ్గుతూ ఉంటుంది. అదొక డిసీజు, మరి పర్టికులర్గా పార్కిన్సన్స్ డిసీజ్ అని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఈ పార్కిన్సన్ డిసీజ్లో మెయిన్గా మనకి మనిషి చాలా నిదానంగా అవుతారు, దీన్ని ట్రెమర్స్ అంటారు. దీంతో పాటు నిదానంగా అవుతారు అంటే దాన్ని స్లోనెస్ అంటారు. దాంతో పాటుగా ట్రెమర్ కూడా ఉంటుంది. ట్రెమర్ అంటే వణుకుడు. దీంతో పాటుగా మనిషి నడుస్తూ ఉండగా కింద పడిపోయే అవకాశం ఉంటుంది, అవి ఫాల్స్ అంటారు. సో ఈ పార్కిన్సన్స్ లక్షణాలు అనేది ఒక 60 to 65 ఇయర్స్ వయసులో ఉన్న వాళ్ళకి సాధారణంగా కనిపిస్తాయి. సో ఈ వయసులో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మామూలుగా అయితే కనుక ఇది వయసు రీత్యా వచ్చిన సిమ్టమ్స్ అనుకుంటారు. బట్ చాలా ఫాస్ట్గా వితిన్ 6 మంత్స్లోనే మనకి సిమ్టమ్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతున్న కొద్దీ వారికి కన్సర్న్ స్టార్ట్ అవుతుంది. వీటి వల్ల వేరే ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఆధారం అనేది పెరుగుతుంది. సో ఈ పార్కిన్సన్ డిసీజ్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ నిదానం వల్ల, ఈ స్లోనెస్ వల్ల ఏదైనా పనిని 5 నిమిషాల్లో ఫినిష్ చేయాల్సిన పనిని ఒక 15-20 నిమిషాలు టైం తీసుకుంటారు. సో దీని తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భోజనం చేయాల్సిన వాళ్ళు ఒక 30 to 40 మినిట్స్ టైం తీసుకుంటారు. సో ప్రతిదీ కూడా వీళ్ళకి ఏదైనా కానీ చాలా స్లోగా ఉంటుంది. దాంతోపాటుగా ఇంకోటి వణుకుడు అనేది కూడా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. ఈ సాధారణంగా వయసు రీత్యా వచ్చే వణుకు వేరే, ఈ పార్కిన్సన్స్లో వచ్చే వణుకు వేరే. అంటే రెండు చేతులు ఉంటాయి. ఈ మనం సాధారణంగా మాట్లాడుకుంటాం అది వయసు రీత్యా వణుకొచ్చిందని, దాన్ని ఎసెన్షియల్ ట్రెమర్ అంటారు. దాన్ని ఆ ఎసెన్షియల్ ట్రెమర్ అంటే మాత్రం రెండు చేతులకి కొంచెం వణుకు అనేది ఉంటుంది, అది రెండు చేతులకి ఈక్వల్గా ఉంటుంది. కానీ పార్కిన్సన్ డిసీజ్లో మాత్రం ఒక చేతితోనే స్టార్ట్ అవుతుంది, అది రెస్ట్లో ఉన్నప్పుడు వణుకు అనేది కనిపిస్తుంది. బట్ ఏదైనా పని చేసుకోవడానికి అంటే ఏదైనా రాయడానికైనా కానీ, ఏదైనా గ్లాస్ పట్టుకొని వాటర్ తాగడానికైనా కానీ ఆ టైంలో వణుకు మాత్రం కనిపించదు. అది పార్కిన్సన్ డిసీజ్ లక్షణం. సో మామూలుగా మనము వయసు రీత్యా వచ్చే వణుకు దాన్ని ఎసెన్షియల్ ట్రెమర్ అంటారు. దాంట్లో ఎలా ఉంటుందంటే వాటర్ తాగాలంటే చేయి వణుకుతుంది, లేకపోతే హ్యాండ్ రైటింగ్ సంతకం పెట్టాలంటే ఈ వణుకు వల్ల హ్యాండ్ రైటింగ్ సంతకం మ్యాచ్ అవ్వదు. బ్యాంక్ వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ కూడా చెప్తూ ఉంటారు ఈ కంప్లైంట్స్తో మా దగ్గరికి, వయసు రీత్యా వచ్చే వాళ్ళు హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవ్వట్లేదని, బటన్స్ పెట్టుకోలేకపోతున్నామని అవి వస్తారు. వీళ్ళు మాత్రం పార్కిన్సన్స్ వాళ్ళు మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తారు, మనిషి చాలా స్లో అయిపోయారు, ఈ వణుకు ఎక్కువగా అయిపోతుంది, నడుస్తూ నడుస్తూ ఫాల్స్ అయిపోతున్నారు అని చెప్పేసి ప్రథమంగా ఈ లక్షణాలతోనే తీసుకొస్తారు. ఇంకా వాళ్ళ రీడింగ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, ఏదైనా ఆలోచన ధోరణి కానీ, ఇవన్నీ కాగ్నిటివ్ చేంజెస్ ఇవన్నీ కూడా వచ్చే రిస్క్ ఉంటుందంటారా? సో ఈ కాగ్నిటివ్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఇనీషియల్ డేస్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్ ఏంటంటే, ఏదైనా మనం ఒక ప్రశ్న అడిగితే ఆ పార్కిన్సన్స్ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని అనాలిసిస్ చేసి మనం ఏం చెప్పాలని ఆలోచించి ఈ చెప్పే క్రమం కూడా చాలా స్లో అయిపోయి మనం అడిగిన ప్రశ్నకి కొన్ని చాలా లేట్గా రెస్పాన్స్ వస్తుంది, అది కూడా స్లోనెస్ వల్ల. వీళ్ళకి మళ్ళీ మనం పార్కిన్సన్ ట్రీట్మెంట్ పెట్టగానే యథావిధిగా ముందులాగానే సమాధానం చెప్పడం మొదలవుతుంది. బట్ ఈ పేషెంట్సే ఎవరైతే 8 to 10 ఇయర్స్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కొంచెం మతిమరుపు, కొంచెం కలవరింతలు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇనీషియల్ డేస్లో ట్రీట్మెంట్తో చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు వీళ్ళు. అంటే ఎగ్జాక్ట్గా అసలు ఏమవుతుంది అంటారు, బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ వల్ల ఈ పార్కిన్సన్స్ డిసీజ్ గురయ్యే రిస్క్ ఉంటుంది? ఈ పార్కిన్సన్స్ అనేది న్యూరో డీజెనరేటివ్ డిసీజ్, చాలా వరకు మనకి ఎల్డర్లీ ఏజ్లో వస్తుంది. ఇదివరకు కాలంలో నెంబర్ ఆఫ్ పార్కిన్సన్స్ పేషెంట్స్ మనం తక్కువ శాతం చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే నెంబర్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటంటే
ఆయుష్ పెరిగింది. ఈ ఆయుష్ మోర్ ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు 70కి రీచ్ అయింది. చాలా వరకు 70 కన్నా ఎక్కువ వరకు బతుకుతున్నారు. ఈ 60-65 ఏజ్ గ్రూప్లో ఇది వస్తుంది. ఇది ఏమవుతుందంటే వయసు పెరుగుతున్న కొద్దీ డోపమిన్ ప్రొడక్షన్, బ్రెయిన్లో ఒక న్యూరో కెమికల్ ఉంటుంది, దాని పేరు డోపమిన్. ఈ డోపమిన్ ప్రొడక్షన్ని తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ఒకనొక స్థాయిలో అది డోపమిన్ అనేది ఉంటేనే మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. డోపమిన్ అనేది లేదంటే కనుక బాడీలో స్పీడ్ తగ్గిపోయి దానివల్ల పార్కిన్సన్ డిసీజ్ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. కొంత చాలా మైల్డ్గా జెనెటిక్ రిస్క్ అయితే ఉంటుంది. కాబట్టి అందరికీ రావాలని ఖచ్చితంగా లేదు, కొంత రిస్క్ అనేది అయితే ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుందని గ్యారంటీ కూడా ఏం లేదు. రంగారావు గారు కాల్ చేద్దాం అండి. రంగారావు గారు నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, నాకు గత 6 మంత్స్ ముందు నుంచి కూడా నాకు ఈ చేతులు వనకడము, ఒక ముందులో ఒక చేతి వనకడం ఉండే, తర్వాత ఈ రెండవ చేతి వనకడం స్టార్ట్ అయింది కొంచెం కొంచెం. ఈ తల కూడా కొంచెం షేప్ అవుతుంది. అయితే ఈ మధ్యలో ఒక డాక్టర్ని కలిస్తే ఒక మీకు కొద్దిగా పార్కిన్సన్ వచ్చినట్టుంది, మీరు అది టైడ్మెంట్ అనే టాబ్లెట్ వాడి చూసిన చేద్దామన్నాడు. వరకు వస్తుంది యాంగ్జైటీ వచ్చి ఎక్కువ అయితే నేను షుగర్ పేషెంట్ కూడా ఆల్రెడీ ఫేస్ మెట్ అయితే దానికి అనుసరించి ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడితే యాంగ్జైటీగా మాట్లాడేదా మనకు వస్తుంది, తర్వాత ఆకలి బాగా అయినప్పుడు కూడా కొంచెం మనకు వస్తుంది. దీని ప్రాబ్లం ఏంటి అనేది, మరి ఇది పార్కిన్సనేనా లేకుంటే ఇంకా వేరే ఏమన్నానా అని డౌట్. డాక్టర్ గారిని అడిగితే ఇది ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేదు. మరి అంటే ఇప్పుడు పార్కిన్సన్ కు సంబంధించినటువంటి వ్యాధికి నేను ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేకుంటే వీక్నెస్ కు సంబంధించినటువంటి దానికి నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనేటువంటి కొద్దిగా సజెషన్ ఇస్తే బాగుంటుంది సార్. నమస్తే అండి రంగారావు గారు. ఇప్పుడు ఈ టైడ్మెట్ అనే టాబ్లెట్ తీసుకున్న తర్వాత మీకు ఆ చేతి వణుకు తల వణుకు అనేది పూర్తిగా క్లియర్ అయిపోయిందా అండి? కాలేదు, అయితే ఉన్నది ఇంకా. ఆ టాబ్లెట్ వల్ల ఏమాత్రమైన రెస్పాన్స్ ఉంది? ఆ టాబ్లెట్ కొంచెం లైట్ అయితే మారలేదు, ఏమంతా మారలేదు. ఓకే, మీకు స్పీడ్ బాగుండే కొంచెం తగ్గింది లైట్ గా. ఓకే, ఇప్పుడు మీకు ఈ వణుకు ఒకటే ఉందండి, నెమ్మదిగా ఉండడము, స్లోగా నడవడం ఇట్లాంటి లక్షణాలు కూడా ఉన్నాయా మీకు? ఓన్లీ తల వనకడము, ఈ చేతులు వనకడము ఉన్నది. అంటే ఒక చేతి వణుకుందా అండి, రెండు చేతులు వణుకుందా? ఒక చేతి ఫస్ట్ ఉండే సార్, ఇది లెఫ్ట్ది ఉండే, రైట్ది లేకుండా. ఇంతకుముందు ఫైన్ ఇట్లా బాగానే చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు లెఫ్ట్ అసలు రైట్ లా రాయనే వస్తాను కొంచెం, అంటే వనుకుతుంది రాయస్తుంది కానీ ఫస్ట్ కొద్దిగా రాయగానే వనుకుతుంది, తర్వాత మళ్ళా కొంచెం ఫ్రీ అయింది. ఇప్పుడు చెయ్యి కూడా చాలా స్టిఫ్నెస్ లాగా ఉంటుందా మీకు? లేదు సార్, ఏం లేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలలో మాత్రం సో నార్మల్ ఒక చేతికి వచ్చి సిమ్టమ్, ఒక కొన్ని నెలల తర్వాత ఇంకో చేతికి రావడం అయితే మాత్రం కొంచెం పార్కిన్సన్ లక్షణాలు లాగానే అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ టాబ్లెట్ ఏదైతే మనము మాట్లాడుకున్నారో ఇప్పుడు మనం చెప్పాము, అది డోపమిన్ సప్లిమెంట్ టాబ్లెట్. అది ఆ డోపమిన్ సప్లిమెంట్ టాబ్లెట్ కనుక మంచి రెస్పాన్స్ వచ్చి ఈ ట్రెమర్ అనేది వణుకు అనేది తగ్గింది అంటే మాత్రం ఇది చాలా వరకు పార్కిన్సన్స్ లక్షణం కిందే తీసుకుంటాము. ఓకే, సో ఒకసారి ఇట్లాంటివన్నీ మనము ఒకసారి ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం ఎసెన్షియల్ ట్రెమర్కి పార్కిన్సన్ ట్రెమర్కి మధ్యలో కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ ఇంకో కొంచెం టైం అయితే ఇంకా పూర్తిగా మనకు క్లియర్గా కనిపిస్తుంది, బట్ మీరు చెప్పిన లక్షణాలు అయితే పార్కిన్సన్స్ లాగానే ఉంది. ఆ టాబ్లెట్కి రెస్పాన్స్ పార్కిన్సన్ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అది పార్కిన్సన్ డిసీజ్కి మాత్రమే పనిచేస్తాయి, మిగతా ఏ వణుకు కూడా పనిచేయవు. సో దీనికి పనిచేసిందంటే అది కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే ఇది పార్కిన్సన్స్ డిసీజ్ లాగానే ఉంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ మందులు వాడుకోవాల్సింది. నెక్స్ట్ కాల్ ఒకటి చూద్దామండి. హలో, హలో నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి, చేతులు వడుతుంది. మీ వయసు ఎంత అండి? మీ ఏజ్ ఎంత? ఏజ్
మీ వయసు ఎంత, మీకు ఎప్పటి నుంచి వణుకుతున్నాయి, ఇంకేమైనా టెస్టులు చేయించుకున్నారా, ఇట్లా క్లియర్ గా అడగండి మీ క్వశ్చన్. 75 సంవత్సరాలు, చేతులు వణుకుతున్నాయి. ఓకే, ఈ చేతులు వణకడం కాకుండా ఇంకా వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయండి మీకు? ఓకేనండి, అంటే ఇక మీరు చెప్పినట్టుగా కొంచెం రిస్క్ ఉందని అనుకోవచ్చు. 75 ఇయర్ ఓల్డ్ చేతులు వణుకుతున్నాయి అంటే, అసలు యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఈ పార్కిన్సన్స్ అనే డిసీజ్ ఎక్కువగా చూస్తూ ఉంటారండి? ఈ పార్కిన్సన్ డిసీజ్ అనేది ప్రథమంగా మనమైతే 60 to 65 ఏజ్ గ్రూప్లను చూస్తాము. ఒకసారి మనం కనుక్కుంటాం మీకు ఫ్యామిలీలో కూడా ఇంతకుముందు ఎవరికైనా ఉందని. వీళ్ళకి మాత్రం జెనెటిక్ రిస్క్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి మన నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రకారంగా వీళ్ళకి అట్లీస్ట్ ఒక 70 ఇయర్స్ వరకు బతుకుతారు కాబట్టి వీళ్ళు. సో ఈ పార్కిన్సన్స్ సిమ్టమ్స్ యంగ్ ఆన్సెట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే, మేము చాలా అన్ని రకాల ట్రీట్మెంట్ మోడాలిటీస్ అన్నీ ట్రై చేయాల్సి వస్తుంది వీళ్ళకి. సో మెడికేషన్స్ కానీ, ఇప్పుడు ఇంకా న్యూర్ అడ్వాన్సెస్ చాలా రకాలుగా వచ్చాయి. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళకి అన్ని రకాలుగా ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది వీళ్ళకి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత పార్కిన్సన్స్ డిసీజ్ ఒకవేళ యంగ్ ఏజ్లో వచ్చినా, లేకపోతే పార్కిన్సన్స్ అంటే స్టేజ్ ఎర్లీ స్టేజ్ అయితే డైట్తో కానీ ఎలా లైఫ్ స్టైల్ చేంజెస్తే ఏమన్నా డోపమైన్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా, మరి అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్టేజెస్ వైజ్గా ఎలా ఉంటాయి డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ పైడిమరి మనతో ఉన్నారు. ఆయన అడిగి పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ట్రీట్మెంట్స్ వివరాలని అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. భాష గారు, హలో. హలో, ఈ సమస్యను అసలు ఏ టెస్టులతోటి నిర్ధారిస్తూ ఉంటారు? ఈ పార్కిన్సన్ డిసీజ్ అనేది చాలా వరకు వారు పేషెంట్స్ డిస్క్రైబ్ చేసే సిమ్టమ్స్ బట్టే మనం చాలా వరకు ఒక ఐడియా అనేది వస్తుంది. దీనితో పాటు ఎలా కన్ఫర్మేషన్ చేసుకుంటామంటే, ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్లాసికల్ పార్కిన్సన్ డిసీజ్ అన్నమాట, ఇంకోటి ఏంటంటే పార్కిన్సన్ ప్లస్ డిసీజెస్ ఉంటాయి. ఈ పార్కిన్సన్ ప్లస్ డిసీజెస్ అనేది మనము వీటిని ఈ డౌట్స్ని క్లియర్ చేసుకోవడం కోసము మనం ఎంఆర్ఐ స్కాన్ సజెస్ట్ చేస్తాము. ఎప్పుడైతే కనుక మనకి ఇది పార్కిన్సన్ డిసీజా కాదా అని కొన్ని లక్షణాలు ఎప్పుడైతే డౌట్స్ ఉంటాయో, అది అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎఫ్ డోపా పెట్ స్కాన్ అనేది ఉంటుంది. ఈ ఎఫ్ డోపా పెట్ స్కాన్ని సజెస్ట్ చేస్తాం. ఈ పెట్ స్కాన్ అనేది ఎప్పుడు వాడతామంటే కనుక, ఇది బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇప్పుడు బ్రెయిన్లో తయారవుతున్న డోపమిన్ అనేది నిజంగా ఎంత మాత్రం ఎలా యూటిలైజ్ అవుతుంది, అసలు ఫస్ట్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది, ప్రొడక్షన్ అయింది యూటిలైజ్ ఎంత అవుతుంది, మెటబాలిజం అంటారు, ఇది సరిగ్గా జరుగుతుందా లేదా అని తెలుసుకునేది పెట్ స్కాన్. బట్ ఎంఆర్ఐ స్కాన్ ఏం చెప్తుందంటే బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు దాంట్లో ఏమైనా వేరే ఎక్స్టర్నల్గా వేరే కాజెస్ ఏమైనా ఉన్నాయా, సెకండరీ కాజెస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం కోసమే ఈ ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడుతుంది. అంటే బ్రెయిన్ టిష్యూ ఏదైనా డ్యామేజ్ అయిందా ఎక్కడైనా, లేకపోతే ఇంకేమైనా ట్యూమర్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల ఇదివరకు ఎప్పుడో బ్రెయిన్కి దెబ్బ తగలడం మూలానే ఏమైనా స్కార్ టిష్యూ అని కనిపిస్తుందా అనే ఆ లక్షణాలు స్ట్రక్చర్కి ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం ఎంఆర్ఐ స్కాన్లో కనిపిస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పెట్ స్కాన్లో తెలుస్తుంది. ఓకే, మదన్ మోహన్ రావు గారు కావాలండి. మదన్ మోహన్ రావు గారు, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నా వైఫ్ కే భారతి అని 63 ఏళ్ళు మేడం. 6 ఏళ్ళ నుంచి పార్కిన్సన్ ప్లస్ కవర్ అవుతున్నారు మేడం. ఇప్పుడు ఏం ట్రీట్మెంట్స్ వాడుతున్నారండి? ఇప్పుడు సిండోపా ప్లస్, ఓపార్క్ 0.5 అండ్ జాఫిన్ యాక్ట్ 100 mg. ప్రస్తుతం తర్వాత ఏమో పార్కిటైడిన్ 3 వాడుతున్నాను 4 వాడుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఈ టాబ్లెట్స్ వాడినప్పుడు బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి?
ఫస్ట్ సిండోపాప్లస్ బాగా 3 ఇయర్స్ రెస్పాన్స్ వచ్చింది సార్, 3 ఆర్ 4 ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఏమో రిజిట్ ఎక్కువైంది, తర్వాత బేబీ స్టెప్స్ వస్తుంది సార్, బేబీ స్టెప్స్. ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు సిండోపాప్లస్ వేసిన తర్వాత ఆన్ ఫేస్ ఆఫ్ ఫేస్ ఐడియా ఉందా మీకు? ఉంది సార్, ఒక్కొక్కసారి ఒక 2 అవర్స్ లేట్ అయిపోతే మాత్రం డ్రూలింగ్ వస్తుంది, తర్వాత కొద్దిగా వీక్నెస్ ఫీల్ అవుతుంది సార్. ఎంతసేపు పనిచేస్తుందండి సిండోపాప్లస్ టాబ్లెట్ ఇప్పుడు? సిండోప్లస్ 2 అవర్స్ చేస్తుంది సార్, 2 అండ్ హాఫ్ అవర్స్. ఆ 2 అవర్స్ మాత్రం నడక నార్మల్ గా ఉంటుందా? ఉండట్లేదు సార్, నార్మల్ నడక ఎప్పుడు ఉండట్లేదు సార్. ఓకే ఓకే ఓకే, ఫైన్. ఇప్పుడు ఒక స్టెప్ ఎందుకేస్తే వెనక కింద పడిపోతాం సార్, మేమిద్దరం ఏమన్నాము, చాలా ప్రాబ్లమ్ గా ఉంది, కింద పడుకుంటే ఏమన్నా దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉండదా సార్? ఓకే ఓకే ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ఈ సిండోపాప్లస్ వాడుతున్నారు, ఇంకా రోపార్క్ వాడుతున్నారు, పార్కిటిడిన్ వాడుతున్నారు, జఫిన్ యాక్ట్ వాడుతున్నారు, ఈ 4 వాడుతున్నారు, అయినా కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదంటారు? అంటే అసలు నడవలేకపోవడం, పడిపోవడం అంటే చాలా ఇబ్బందికరం కదండి డే టు డే లైఫ్లో, ఇంకేమైనా ఉంటుందంటే ఇది నార్మల్. ఇలాంటి వాళ్ళకి కొంచెం ఫిజియోథెరపీ కూడా చేసుకోవాలి. సిండోపా టాబ్లెట్ అనేది కొంచెం ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ డోస్ పెంచుకుంటే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. కొంచెం ఇట్లాంటిది ఏంటంటే, ఈ పార్కిన్సన్ డిసీజ్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ ఉండాలి. ఏ టాబ్లెట్తో ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నది అప్పుడు కొంచెం డోస్ పెంచుకొని, కొంచెం డోస్ తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎవ్రీ పేషెంట్, ప్రతి పేషెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్ మేనేజ్మెంట్. సో ఇలాంటి వాళ్ళని కంటిన్యూస్ ఫాలోఅప్స్ రావాల్సి వస్తుంటుంది. సో ఇది ఏంటంటే రిజిడిటీ బాగా ఎక్కువైందని వాళ్ళు కన్వే చేస్తున్నారు ఇట్లాంటి టైంలో. అంటే సిండోపాప్లస్ టాబ్లెట్స్ కొంచెం మళ్ళీ ఫ్రీక్వెన్సీ కొంచెం పెంచుకుంటే కనుక వీళ్ళు కొంచెం బెటర్ అవుతారు. ఇంకొక కాల్ చూద్దామండి. హలో హలో హలో. అంటే స్టేజెస్ వైజ్గా ట్రీట్మెంట్ ఉండడం, అంటే ఇంకేమీ కుదరినప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం, ఇలా ఏమన్నా ఉంటుందంటారా? సో ఈ ఎర్లీ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, ఈ పార్కిన్సన్ డిసీజ్ వచ్చినప్పుడు ఇనీషియల్గా సిండోపాప్లస్ అనే టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వారు చెప్పినట్టు. సో ఈ దీంట్లో డోపమిన్ అనేది ఉంటుంది, బ్రెయిన్లో ఏదైతే డోపమిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం. ఈ టాబ్లెట్ ఇనీషియల్గా ఫస్ట్ 5 అవర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఓవర్ టైం పోతున్న కొద్దీ ఏమవుతుందంటే, ఇది 5 అవర్స్ కాస్త 4 అవర్స్ అవుతుంది, ఆ 4 అవర్స్ కాస్త 3 అవర్స్ అవుతుంది. ఇట్లాంటి టైంలో ఏంటంటే ఆ పేషెంట్ గమనించాలి, నేను ఈ టైంకి వేసుకున్నాను టాబ్లెట్, ఈ టైంకి నేను నాకు సిమ్టమ్స్ అనేది చాలా వరకు క్లియర్ అయిపోయాయి, ఇక్కడి నుంచి నాకు 3 అవర్స్ పనిచేసింది, మళ్ళీ 3 అవర్స్ పనిచేసినాక మళ్ళీ నాకు ఎఫెక్ట్ అనేది పోయింది అంటే అట్లా మనము ఆ 3 అవర్స్ తర్వాత ఇంకొక టాబ్లెట్ ప్లాన్ చేస్తాము. సో ఇలా ప్రతి పేషెంట్కి ఒక్కొక్కలాగా చెప్తారు వాళ్ళు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇది మనం ఏదైతే చెప్తున్నామో, ఇప్పుడు ఏదో కార్ స్టీరింగ్ లాగా కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నా కూడా మనం స్టీరింగ్ తిప్పుతూనే ఉంటాము, అలానే పేషెంట్ డిసీజ్ పెరుగుతున్న కొద్దీ మనం కంటిన్యూస్గా డోసేజ్ అడ్జస్ట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంటుంది. వారు చెప్పిన విధానం బట్టి మనము అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఈ అడ్జస్ట్ చేసే క్రమంలో ఒకనొక పాయింట్ వరకు ఒక టాబ్లెట్తో మేనేజ్ చేయగలుగుతాం, దాని తర్వాత ఒక టాబ్లెట్ కూడా సరిపోవట్లేదు అనుకున్నప్పుడు 2 టాబ్లెట్ కూడా యాడ్ చేస్తాం, దాని తర్వాత 3 టాబ్లెట్ కూడా యాడ్ చేస్తాం. బట్ ఇట్లా ఒక డిసీజ్ అనేది, డిసీజ్ డ్యూరేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ టాబ్లెట్ డోసేజ్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ కూడా పెరుగుతాయి. ఒకనొక టైంలో ఆ వాళ్ళ బాడీకి సూట్ అయ్యేది, వాళ్ళ బాడీకి ఒక మ్యాక్సిమం టాలరబుల్ డోసేజ్ రీచ్ అయిపోతుంది. అంతకు మించి ఎక్కువ డోస్ ఇస్తే కూడా వారికి కొంచెం ఎక్కువగా షేకింగ్ ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ షేకింగ్ వచ్చినప్పుడు మాత్రం మనం ఇంకా డోసేజ్లు మళ్ళీ తగ్గించుకుంటూ పోవాలి. ఆ టైంలో ఏంటంటే, ఇప్పుడు మనము డోసేజ్ తగ్గించడం వల్ల మనిషికి రిజిడిటీ ఎక్కువైపోతుంది, డోసేజ్ కొంచెం పెంచడం వల్ల మనిషికి షేకింగ్ ఎక్కువైపోతుంది. ఇలాంటి సిట్యువేషన్లో వాళ్ళకి ఈ మధ్యకాలంలో మనం డీబీఎస్ అనేది రికమెండ్ చేస్తున్నాము. సో ఇలాంటి పేషెంట్స్ సిండోపాక్ ఒక కొన్ని రోజుల పాటు మంచి రెస్పాన్స్ వచ్చి, బట్ కొన్ని రోజుల తర్వాత ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు వేసుకోలేని పక్షంలో మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఓకే, అంటే ఇది ఒక సర్జరీ లాంటిది అంటారా? డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది సర్జరీ లాంటిది. దీంట్లో న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసర్జన్ ఇద్దరు రోల్ ఉంటుంది. మెయిన్గా న్యూరాలజిస్ట్కే ఎక్కువ అవగాహన ఉంటుందన్నమాట, ఎవరు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వల్ల చాలా బెనిఫిట్ అవుతారు, అసలు ఈ సర్జరీ చేయడం వల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు, కొంతమందికి చేసినా కూడా ఉపయోగం ఉండదు అనేవాళ్ళు ఎవరు అనేది ఆ న్యూరాలజిస్ట్కి ఐడియా ఉంటుంది. సో వాళ్ళు కేస్ సెలెక్షన్ చేసుకుంటారు. సో ఈ ఇప్పుడున్న సిట్యువేషన్లో
ఈ నేను చెప్పినది ఏదైతే ఉందో కొంతవరకు ట్యాబ్లెట్ పెంచుకోలేని పరిస్థితిలో సైడ్ ఎఫెక్ట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. వాళ్ళకు కూడా ఏంటంటే ఇంకా వేరే లక్షణాలు ఉంటాయి, నాన్ మోటార్ సిమ్టమ్స్ అని ఉంటాయి పార్కిన్సన్ డిసీజ్లో, అవి ఎక్కువగా ఉండకుండా ఉండాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనము వాళ్ళకి న్యూరో సర్జన్ దగ్గర పంపిస్తే, న్యూరో సర్జన్ ఏం చేస్తారంటే బ్రెయిన్లో రెండు చోట్ల పేస్ మేకర్స్ పెడతారు. ఆ రెండు చోట్ల ఆ పేస్ మేకర్స్ని ఇక్కడ చెస్ట్ పైన బ్యాటరీ పెడతారు. ఈ బ్యాటరీ నుంచి కంటిన్యూస్గా కరెంట్ వస్తుంటుంది. ఈ కరెంట్ అనేది ఆ బ్రెయిన్లో ఉన్న పేస్ మేకర్కి కంటిన్యూస్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అది దానివల్ల బ్రెయిన్ యాక్టివేట్ చేస్తూ 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 ఉండి మనిషిన పార్కిన్సన్స్ లక్షణాలన్నీ మెల్లమెల్లగా క్రమేణా తగ్గుతాయి. దీనివల్ల డోపమిన్ మనం బయట నుంచి ఏదైతే సప్లిమెంట్ చేస్తున్నా ఆ డోసేజ్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, మనిషి కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఓకే ఓకేనండి డాక్టర్ యశ్వంత్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. డాక్టర్ గారు చెప్పినట్టుగా వయసు పైబడే కొద్దీ బోత్ హ్యాండ్స్లో కొంచెం ట్రెమర్స్ ఉండడం, స్టిఫ్గా అవడం ఇలాంటివి కొంతవరకు సహజమే, కానీ ఒక్క చేతిలో మొదలయ్యి తర్వాత రెండు చేతుల్లో ట్రెమర్స్ ఎక్కువ అవడం, బాగా రిజిడ్గా అవడం, స్టెప్స్ ఫాస్ట్గా వేయలేకపోవడం, స్లోగా అవడం, అర్థం చేసుకోవడం కూడా చాలా స్లో అవడం, ఇలాంటి కాగ్నిటివ్ చేంజెస్ కూడా ఏర్పడుతుంటే పార్కిన్సన్స్ డిసీజ్ ఏమని అబ్జర్వ్ చేసి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుని అవసరమైతే వాళ్ళ మెడిసిన్ డోసేజ్ని కూడా అడ్జస్ట్ చేయడం, ఇంకా మరీ అవసరమైతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుందని, దీని పట్ల అవగాహన పెంపొందించుకుంటే మంచిదని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైర్, కీప్ వాచింగ్ టీవీ 5.